అసలు మీ కథ ఎలా స్టార్ట్ అయింది? అందాల రాక్షసి వల్ల స్టార్ట్ అయింది. అందాల రాక్షసిలో లావణ్య త్రిపాఠికి నేను డబ్బింగ్ చెప్పాను. చెన్నైలో హను గారు హీ ఆర్గనైజ్డ్ స్క్రీనింగ్ అనమాట. అప్పటికి మీరు బాగా ఫేమస్ కదా. సింగింగ్ సూపర్ స్టార్ అంటే ఆల్మోస్ట్ 10-12 ఇయర్ కెరీర్ బై దెన్. సో 12 హీ ఆర్గనైజ్డ్ స్క్రీనింగ్ ఇన్ చెన్నై. హను గారు మూవీ గురించి తమిళలో ఎక్స్ప్లెయిన్ చేయలేరు అని చెప్పి రాహుల్ గారు వచ్చి ఫిల్మ్ ఏంటి, వాట్ ఇస్ ద థాట్, వాట్ ఇస్ ద ఇన్సెప్షన్ మొత్తం ఆడియన్స్ కి చెప్పి మేము ఫిల్మ్ వాచ్ చేసామన్నాం. నువ్వు ఎలా చెప్పడానికి? నేను స్క్రీనింగ్ కి వెళ్ళా. సో అక్కడే ఫస్ట్ టైం కలిసి, ఫస్ట్ టైం వి మెట్ ఓన్లీ దే. ఓకే. హిస్ మదర్ కేమ్ టు మీ, వసుమతి ఆంటీ కేమ్ టు మీ, అంటే ఫ్యామిలీ మొత్తం పరిచయం చేసి నేను మీకు మీ ఫస్ట్ సాంగ్ నాకు చాలా 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 ఇష్టం, పెద్ద ఫ్యాన్ అని చెప్పి, రాహుల్ ఇక్కడ రా చూడు, చిన్మయ్య వచ్చింది చూడు, హలో చెప్పు అని చెప్పారు. సో వసుమతి ఆంటీ బేసిక్లీ మై మదర్ ఇన్ లా ఇంట్రడ్యూస్డ్ రాహుల్ టు మీ. ఓకే. ఆ తర్వాత రాహుల్ చాలా కూల్ గా హలో. అప్పటికి నీకు ఏం లేదు కదరా మైండ్ లో? సారీ, లేదు కదా రాహుల్ గారు మైండ్ లో? ఫస్ట్ టైం కలుస్తున్నా, అప్పటికైతే ఏం లేదు. మై మదర్ ప్లేడ్ క్యూపిడ్ యాక్చువల్లీ. ఓకే. సో ఫస్ట్ టైం అదే కలిసేది. బట్ ఆఫ్ కోర్స్ అంటే చిన్మయ్య పాటలంటే నువ్వు ఎన్నో సంవత్సరాలుగా వింటున్నాము అండ్ ఎవ్రీబడి లవ్స్ దర్ వాయిస్. సో నాకు చాలా చాలా ఇష్టం తన వాయిస్ అంటే. సో అదైతే ఉండింది ఒక అడ్మిరేషన్, ఒక ఆల్మోస్ట్ ఒక ఫ్యాన్ లాగా ఒక లవ్ ఉంటుంది తప్ప. అంతేగా దీపిక పడుకునే లాంటి అలాంటి ఏం లేకుండా. దీపిక పడుకోని ఆ తర్వాత ఏంటి ఆంబర్ హర్డ్, ఆ తర్వాత చాలా ఉన్నారులే ఈ మధ్య ఎక్కువైపోయారు చెప్పండి. సో ఆ తర్వాత ట్విట్టర్లో స్టార్ట్ అయింది. కాన్వర్సేషన్ ట్విట్టర్లో తను చాలా స్వీట్ గా, అంటే నేను చెప్పినట్టు అప్పటికే తను ఒక సింగింగ్ సూపర్ స్టార్ తమిళలో, నేనేమో తెలుగులో డెబ్యూ చేస్తున్నా, అంతకుముందు తమిళలో 2 సినిమాలు చేశా అంతే, ప్రాక్టికలీ న్యూ కమర్. తను ఆ స్క్రీనింగ్ చూసి ఇంటికి వెళ్ళిన తర్వాత ట్విట్టర్ లో హ్యాండిల్ వెతికి మరీ షీ ట్యాగ్డ్ మీ అండ్ సార్ ఐ రియలీ లైక్ ద మూవీ, అందరినీ లావణ్య నవీన్ నన్ను అందరినీ ట్యాగ్ చేసి, అండ్ తను ఏదో ఇంట్రెస్టింగ్ గా రామాయణం గురించి ఒక ట్వీట్ పెట్టింది. అప్పటికి నీ పర్స్పెక్టివ్ ఏంటి? దేని గురించి? చిన్మయ్య మీద. అంటే మీట్ చేసినప్పుడే అరే క్యూట్ ఉంది కదా అని చిన్న అనిపించింది. అండ్ తను నాకేం చెప్పలేదంటే డబ్బింగ్ చేస్తుంటే ఈ అబ్బాయి ఎవరు క్యూట్ ఉన్నాడు కదా అని తనకు అనిపించింది. తర్వాత చెప్పింది పెళ్లి తర్వాత. అయ్యో ఇదేంటో వాగుతున్నాడు. నేను హను గారితో అడిగాను, హూస్ దిస్, తెలుగు బాగా మాట్లాడుతున్నాడు, కాదు ఈయన తమిళ, హిస్ యాక్చువల్లీ తమిళ బాయ్, హిస్ నాట్ ఫ్రమ్ హియర్, కానీ నేర్చుకున్నారండి. లావణ్య ఇస్ ఆల్సో నాట్ యునో నేటివ్, బట్ హర్ తెలుగు ఐ కుడ్ అండర్స్టాండ్. ఇదంతా ఊరికే చెప్తుంది, డబ్బింగ్ చెప్తుంటే నేను అప్పుడు కొంచెం అనిపించింది. ఓకే ఓకే ఓకే. సరే నువ్వు బాగా నచ్చావు రా, అప్పుడే లవ్ లో పడిపోయింది, పెళ్లి చేసుకుంటే ఇద్దరిని వేసుకుంటే డిసైడ్ అయిపోయింది అనుకుందాం పక్కన పెట్టి. శ్రీరామరాజ్యంకి నేను తమిళలో డబ్బింగ్ చెప్పాను అనమాట. ఐ ఫెల్ట్ నాకు ఐ హ్యాడ్ అ కపుల్ ఆఫ్ ఫీలింగ్స్ అబౌట్ ఇట్ అండ్ ఐ ట్వీటెడ్ అండ్ దెన్ ఐ ఆల్సో బ్లాగ్డ్ అబౌట్ ఇట్. Somewhere he said, I think it went into, what, Chinmayi is single, collective shame on all mankind. DM lo pettadu. DM lo, ante straight away kaadu. First idantha maatladamu. Naake em vachu, are ammayi aa roju kalisamu, chaala cute undi, gontha asalu adagakkarle. ఇప్పుడు థాట్స్ కూడా తంది చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి, చాలా ఇంటెలిజెంట్ అమ్మాయిలా ఉంది, బాగుంది కదా అని అనిపించింది. మళ్ళీ సడన్ గా సరే చిన్న ట్రై చేద్దాంలే అని ట్రై చేసి ఒక మెసేజ్ పెట్టా, దానికి కొంచెం పాజిటివ్ గా రెస్పాన్స్ వచ్చింది కాబట్టి వెంటనే టక్మని. ఒక నిమిషం, ఆ మెసేజ్ ఏంటో మనం ప్రేక్షకులకు చూపిద్దాం. చూపిద్దామా? అదేంటి, ఓ మీరు కూడా స్క్రీన్ షాట్ చేసి పెట్టుకుంటారా? అన్ని తీసుకుని పెట్టుకున్నాం. చిన్మయ్య సింగిల్, ఎన్ని క్వశ్చన్ మార్క్స్ పెట్టారో చూసారా? ఆ తర్వాత ఎక్స్క్లమేషన్ మార్కులు, అదే మెయిన్. ఈ సింగిల్ అబ్బాయిలతో ఇదే ప్రాబ్లం అండి. చిన్మయ్ సింగిల్ విత్ సమ్ ఒక 4-3 క్వశ్చన్ మార్క్స్ ఇది పెట్టాడు. ఎందుకని పెట్టావు అంటే కొంచెం ఎఫెక్ట్ కోసం. ద గర్ల్ విత్ ద మోస్ట్ హిప్నోటిక్ వాయిస్ ఇస్ సింగిల్. సో బేసిక్ గా ఏమన్నారంటే, చిన్మయ్ నువ్వు సింగిలా, ఇంత మంచి వాయిస్ ఉన్న అమ్మాయి సింగిల్ అంటే ఈ మొగలందరు కలిసి సిగ్గుతో చచ్చిపోండ్రా. ఇంతకంటే గొప్ప పికప్ లైన్ ప్రపంచంలో ఉంటుందా? కానీ కొట్టేటప్పుడే ఫిక్స్ అయిపోయాడు కదా, అసలు దీనికి పడన అమ్మాయి ఉండు. అసలు కాదు, ఫుల్ టెన్షన్ తో కొట్టా. అంటే నేను ఇప్పుడు దాకా మా మధ్యలో బాగానే నడుస్తుంది, కానీ ఓకేలే ఇక్కడ నుంచి మనం కొంచెం ఆ ఫ్లర్టింగ్ ట్రై చేద్దాం అనేది ఈ మెసేజ్ తో స్టార్ట్ చేశారు. ఓకే, ఇక్కడ నుంచి కొంచెం ఫౌండేషన్ సెట్ చేశారు. దాని తర్వాత ఏమైంది? టెల్ యూ వాట్, if you promise to not shoot me, may I have the pleasure of taking d lovely d and da
అరే అప్పట్లో ట్విట్టర్ డిఎం లో కూడా క్యారెక్టర్ లిమిట్ ఉండేది. వాట్ పాష్ గిచ్చు అనుకున్నా. ఓకే, టేకింగ్ ది లవ్లీ మిస్ చిన్మయ్ అవుట్ ఫర్ డిన్నర్ ఆర్ ఎ కప్ ఆఫ్ కాఫీ సమ్ డే. అంటే మీరు నన్ను కల్చర్ అని మాట, మీరు నన్ను కల్చర్ అని షూట్ చేయరని మాటిస్తే నేను మిమ్మల్ని డిన్నర్కి తీసుకెళ్ళొచ్చా అని చాలా బ్యూటిఫుల్ గా అడిగాడు మన రాహుల్ రవీంద్రన్. దానికి మన చిన్మయ్య గారు, ఐ డోంట్ క్యారీ ఎ గన్ అండ్ షూర్, నా దగ్గర గన్ ఏం లేదు, ఖచ్చితంగా వస్తాను. వాట్ ఎ బ్యూటిఫుల్ నైస్.